కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో లాక్డౌన్ సంపూర్ణంగా అమలవుతుందని అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కానూరు పాలెం వద్ద కొత్తగా చెక్పోస్టులు ఏర్పాటు చేశానన్నారు. లాక్డౌన్ సందర్భంగా పోలీస్ సిబ్బంది పనితీరు బాగుందని ఆయన కొనియాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు స్వయం నియంత్రణ పాటించి తమకు సహకరించిన ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఆయన. జిల్లాకి చొప్పున నాటిపడ మొత్తంగా పెడితే సుమారుగా మనకి ఈ రోజున ఒక 4,000 నుంచి 5,000 మధ్యలో గ్రామం నుంచి వాళ్ళ గ్రామంలోకి వేరే వాళ్ళని రాకుండా చాలా కట్టుబాట్లు చేసుకొని ఒకసారి గ్రామం నుంచి బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి రావద్దని వాళ్ళు ఇబ్బందిగా చేస్తున్నారు. చాలా పోలీసులు కూడా సహకరిస్తున్నారు. ఈ 3 జిల్లాల్లో మీరు చూసుకుంటే ఎక్కడా కూడా ఈ పోలీసు మీద కంప్లైంట్ కానీ ఎక్కడైనా దురుసుగా ప్రవర్తించారని కానీ ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవు. తెలుసు, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాడు శ్రీకాకుళం. ఎట్లా వచ్చాడు? ఒక కియా కంపెనీ వాళ్ళు ఒక కార్కి పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళ ఎంప్లాయీస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. చేస్తే ఒక కారులో ఒక ఇద్దరు వ్యక్తులు, అంటే కియాకి సంబంధం లేని వ్యక్తులు ఇద్దరు ప్రయాణం చేసి వచ్చారు. ఇక్కడ అతను నుంచి నెట్వర్క్ కర్నూలు నుంచి వాళ్ళిద్దరు బయలుదేరి వచ్చేసారు. వచ్చి ఎక్కడ శ్రీకాకుళంలో దిగారు. శ్రీకాకుళంలో దిగి శ్రీకాకుళం నుంచి పేపర్ వ్యాన్లో కొంత దూరం, లారీలో కొంత దూరం ప్రయాణం చేసి వాళ్ళు ఊరు వెళ్ళారు. ఇది ఎవరికి తెలియదు. ఆ తర్వాత కర్నూలులో ఎప్పుడైతే కేసులు బాగా ఎక్కువైపోయినాయో అతనికి భయం వేసి తనంతట తనగా వచ్చి విజయనగరం క్వారంటైన్ సెంటర్లో జరిగింది. కాబట్టి మనం విలేజం కట్టడి చేసేసాము ఎవరు వారనే ఆలోచన కూడా కరెక్ట్ కాదు. మన ఊరి వాడు మనకు తెలియకుండా చూడాలి. కాబట్టి మనం ఆ